మా ఇంటికి ముఖమును మీ ఇంట్లో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటికి ముఖమును. ఈ రోజు నేను మీ అందరికి మా ఇంట్లో సింపుల్ గా ఈజీగా అందరూ చేసుకోగలిగేలా వరలక్ష్మి వ్రతాన్ని ట్రెడిషనల్ గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచే వరలక్ష్మి వ్రతాన్ని పాటిస్తున్నాను. కాబట్టి నా వల్ల ఈ వీడియోలో ఏవైనా తప్పులు జరుగుంటే లేదా ఏదైనా పూజ విధానం మిస్ అయితే మీరందరూ దయచేసి నన్ను కామెంట్ సెక్షన్లో కరెక్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. మొదటిగా అమ్మవారికి సమర్పించుకోవడానికి 9 తోరణాలు అంటే 9 ముడులతో కూడి ఉన్న కంకణమును తయారు చేసుకోవాలి. ఈ 9 ముడులలో వివిధ రకములైన పువ్వులు, మామిడాకులు, కమలపాకులు లేదా ఉత్తముడి అయినా కట్టుకోవచ్చు. అమ్మవారికి సమర్పించుకోవడానికి తోరణం ప్రిపేర్ చేసుకున్నాక మనం కట్టుకోవడానికి కూడా సపరేట్గా మరో తోరణాన్ని 9 ముడులతో తయారు చేసుకోవాలి. నేను ఈ విధముగా 4 పీటలు పెట్టుకొని దాని మీద ఒక వస్త్రం వేసుకున్నాను. వస్త్రం వేసుకున్నాక వస్త్రం మీద లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకున్నాను. ఫోటో పెట్టుకున్నాక పీట మీద ఈ విధముగా బియ్యం వేసుకొని బియ్యం మీద తమలపాకును పెట్టుకున్నాను. తమలపాకు మీద పసుపు మరియు కుంకుమను వేసుకున్నాను. తర్వాత కలశముని ఈ విధముగా డెకరేట్ చేసుకొని పెట్టుకున్నాను. కలశం డెకరేట్ చేసుకున్నాక ఒక తమలపాకు మీద పసుపుతో చేసిన గౌరమ్మని పెట్టుకున్నాను. డెకరేషన్ అయిపోయాక లక్ష్మీదేవి సహస్రనామాలు, వరలక్ష్మి వ్రతం కథ, తోరణం పూజ మరియు లలిత సహస్రనామం పారాయణం చేసుకున్నాను. పారాయణం చేసుకోవడం అయిపోయాక అమ్మవారికి ఎంతో ఇష్టమైన పళ్ళు మరియు నైవేద్యాలని సమర్పించుకొని పూజని ముగించుకున్నాను. అమ్మవారికి నేను దద్దోజనం, మినపగారెలు, పులిహేర, పరమన్న ప్రసాదం మరియు బెల్లమప్పాలని సమర్పించుకున్నాను. వీటిలో నుంచి మినపగారెలు, బెల్లమప్పాలు మరియు పరమన్న ప్రసాదాన్ని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో అని ఛానల్లో వీడియోస్ని అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ లింక్ ఐ బటన్ మరియు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అవుతుందంటే తప్పక చూడండి.
అదేండి నా వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్. ఈ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్స్ చేసుంటే లేదా ఏదైనా పూజ విధానం మర్చిపోయి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దేనివల్లైతే నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా ఉంటాను. ఇలాంటి మరికొన్ని వ్లాగ్స్ కావాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.